ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోవడానికి కొద్దిసేపు ఒకేలా రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో అన్ని విషయములలో ఘనమైనది కాదు చాలు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. పౌలు గారు మాట్లాడుతూ దేవుని ప్రేరేపించబడి ఒక మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఎన్ని విషయాలలో అంటే అన్ని విషయాలలో కూడా ఘనమైనది. ఈ భూమి మీద జరిగే ప్రతి విషయంలో కూడా దానిని దేవుడు ఘనమైనదిగా చూస్తున్నాడు. ఎందుకు వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అన్నాడు అనంటే దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక, ఉద్దేశము, చిత్తము నెరవేర్చబడాల్సింది వివాహములోనే. కాబట్టి వివాహము ద్వారానే, భార్యాభర్తలు ఏకం చేయడం ద్వారానే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుంది, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఈ సృష్టి ఆరంభమైందే ఒక జంట ద్వారా, ఆదాము అవ్వ ద్వారా కదా. ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు, దాని ద్వారానే తన చిత్తమును నెరవేర్చుకోవాలనుకున్నాడు, తన ఉద్దేశమును నెరవేర్చుకోవాలనుకున్నాడు, తన ప్రణాళికను, తన ఇష్టమును నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఏంటి ఆయన ప్రణాళిక, ఏంటి ఆయన ఉద్దేశము అని అంటే మన మొదటి ఆదికాండ మొదటి అధ్యాయం 28వ వచనంలో మనకు తెలుసు. ఏం రాయబడింది అక్కడ మొదటి అధ్యాయం 28వ వచనం ఆదికాండంలో? వారిని ఆశీర్వదించండి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారిద్దరికీ దేవుడు చెప్తున్న మాట ఏం చెప్తున్నారు, మీరు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఆశీర్వదించి ఇట్లా అన్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, తర్వాత ఏలాలి, పరిపాలన చేయాలి. ఈ నాలుగు విషయాలు దేవుడు తన కుటుంబంలో, మొట్టమొదటి కుటుంబంలో చూడాలని, వారి ద్వారా ఈ నాలుగు విషయాలు జరగాలని ఆశపడ్డాడు. కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబంలో, భార్యాభర్తల జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటిది అనంటే ఇదే, వాళ్ళు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించాలి, తర్వాత లోపరుచుకోవాలంటే పరిపాలన చేయాలి. వారు ఏదైతే సంపాదించుకున్నారో, వారు ఏ విషయాలనైతే విస్తరించారో వాటన్నిటినీ వాళ్ళు పరిపాలన చేయాలి, అధికారం కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మొట్టమొదట వివాహ వ్యవస్థనే కుప్పకూలిపోయింది కదా. ఆదాము అవ్వ ఒక వివాహ వ్యవస్థ ఏమైపోయింది, ఆ వివాహ జీవితం ఏమైపోయింది, వాళ్ళు దేవుని సన్నిధి నుంచి దూరంగా గెంటివేయబడ్డారు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుడు ఫలించాలి అనంటే వాళ్ళిద్దరే ఫలించలేరు, విస్తరించాలి అనంటే వాళ్ళిద్దరే విస్తరించలేరు కదా. అభివృద్ధి పొందాలంటే వారిద్దరే అభివృద్ధి పొందలేరు. భూమిని లోపరుచుకోవాలి అనంటే వాళ్ళిద్దరి వలన కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ నాలుగింటిలో కూడా దేవుని సన్నిధి, ఆయననే తోడుగా ఉండాలని యాక్చువల్గా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ద్వారానే ఈ నాలుగు సాధ్యమవుతాయి, కానీ సొంతంగా వారు ప్రయత్నం చేస్తే అవి సాధ్యం కాదు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలని వాళ్ళతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. చల్లపుట వచ్చి వాళ్ళతో ముచ్చటిస్తూ ఉండేవాడు. దేవుని అధికారం కింద వీళ్ళిద్దరూ చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళారు, మాట్లాడుకుంటున్నారు, సహవాసంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని అభివృద్ధి పొందే ఈ నాలుగు నెరవేర్చబడాలి అని అంటే వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే దేవుణ్ణి తమ అధికారిగా, తమ దేవునిగా, తండ్రిగా ఒప్పుకొని దేవుడు చెప్పిన ప్రతి మాట చేస్తూ వెళ్తే ఈ నాలుగు వారి జీవితాలలో నెరవేర్చబడతాయి. కానీ అది జరగల. దేవుని మాటకి అక్కడ వ్యతిరేకంగా ఒక పని జరిగింది. దేవుని మాటకి ఎప్పుడైతే అవిధేయత చూపించారో, దేవుని చిత్తంలో నుంచి అంటే సొంత నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెట్టారో, తీసుకున్నారో, అప్పుడేమైపోయిందనంటే వారు దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే దేవుడు లేకపోతే, సొంత నిర్ణయాలు తీసుకుంటే, దేవుని చిత్తంలో లేనివి తీసుకుంటే ఈ నాలుగు విషయాలు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడవు. ఏం నెరవేర్చబడవు? మనం అభివృద్ధి పొందలేం,
విస్తరించలేము, ఫలించలేము, మనకు దేని మీద కూడా అధికారము ఉండదు. ఈ నాలుగు ఏ విధం చేతనైనా నెరవేర్చబడాలన్నది దేవుని ఉద్దేశం. ఒకసారిగా గట్టి వేయబడ్డ తర్వాత, తన సన్నిధిలో నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ తమ సొంత శక్తి చేత, జ్ఞానము చేత, ఆలోచన చేత, విధానాల చేత వారు భూమిని నిండించాలని ప్రయత్నం చేశారు. మంచిదే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, దేవుని ఉద్దేశం కాబట్టి జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత ఏమైపోయింది? ఆరో అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు తల పట్టుకున్నాడు. ఆరో అధ్యాయం వచ్చి మనిషిని ఎందుకు చేశారా అని దేవుడు తల పట్టుకున్నాడు. ఎందుకు జరిగింది ఇదంతా? దేవుని అధికారానికి వీళ్ళు ఒప్పుకోలేదు, దేవుని చిత్తాన్ని వాళ్ళు వినలేదు, దేవుని మాట వినకుండా సొంత నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకున్నారో, సొంత ఆలోచన ఎప్పుడైతే చేశారో, దేవుని సన్నిధిలో నుంచి దూరం వెళ్ళిపోయి ఎందుకు చేశావా అని దేవుడే బాధపడేంతగా వారి ప్రవర్తన ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు విధేయత చూపించకుండా ఆశీర్వదించబడలేదు. ఫలించవచ్చు, బహుగా ఫలించవచ్చు, ఈ శరీరానుసారంగా బయటకు వెళ్ళిన తర్వాత వారు ఆశీర్వదించబడ్డారు. చాలా మందిని వాళ్ళు పుట్టించారు, భూమిని నిండించారు, వారు పంటలు వేసుకున్నారు, బాగానే సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఏమైపోయింది? ఒకరోజు దేవుడు వాళ్ళని బట్టి ఏ హృదయంలో నొచ్చుకొని ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరినీ ఏం చేశాడు? జల ప్రళయము చేత వాళ్ళందరినీ నాశనం చేసేసాడు. ఎందుకు జరిగింది ఇది? దేవుని సన్నిధిలో లేకపోవడం వలన, దేవుని మాటకు విధేయత చూపించకపోవడం వలన. వారు చేయవలసిన పని దేవు అధికారం కిందికి రావాలి, దేవుని చిత్తంలో ఉండాలి, లేకపోతే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడవు. మొత్తాన్ని నాశనం చేయాలని దేవుడు ఆల్రెడీ చూశాడు. కాకపోతే అక్కడ ఒక్క విషయం జరిగింది. ఏం జరిగింది అక్కడ? నోవహు మాత్రమే నీతిమంతుడిగా జీవిస్తున్నట్టుగా ఆ తరపు వారంతటిలో నీతిమంతుడిగా దేవుడికి కనపడ్డాడు. నోవహును బట్టి యాక్చువల్గా మనం బ్రతికున్నామంటే, మనుషులుగా ఇంకా ఉన్నాము, పుట్టాము అని అంటే అది కేవలము నోవహును బట్టి మాత్రమే, ఆదామును బట్టి కాదు. ఆదామును బట్టి అయితే మనం అందరము నశించిపోవలసి ఉన్నది. ఒకవేళ నోవహు కూడా ఆ జల వాళ్ళందరి మాదిరే జీవిస్తూ ఉన్నట్లయితే, పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఏం జరిగేది? మనిషి అనేవాడు ఈ భూమి మీద ఉండేవాడు కాదు, అందరు కూడా జల ప్రళయంలో నాశనం అయిపోయి ఉండేవారు. కానీ ఎవరిని బట్టి ఇప్పుడు మనం బ్రతికున్నాము అని అంటే నోవహును బట్టి మాత్రమే. నోవహును బట్టి, నోవహు కుటుంబాన్ని బట్టి కాదు, నోవహు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు కాబట్టి. నోవహు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడంటే ఎందుకు ఇష్టంగా జీవిస్తుండొచ్చు? తను నీతిమంతుడు అని రాయబడింది, నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. నీతిమంతుడైనా తన కుటుంబాన్ని కూడా సరైన మార్గంలో నడిపిస్తున్నవాడు. నోవహు జీవిత విధానము దేవునికి ఇష్టంగా ఉంది. ఎందుకంటే తను దేవునికి భయపడుతున్నాడు, తన కుటుంబానికి కూడా తను ఒక శిరస్సుగా ఉన్నాడు. వీళ్ళందరూ దేవునికి భయపడే కుటుంబము కాబట్టి తనను బట్టి, తన కుటుంబాన్ని బట్టి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో విస్తరించారు. దేవుని చిత్తం నెరవేర్చబడింది. దేవుని చిత్తంలో ఉన్నవారు చేస్తే, దేవుని ఉద్దేశంలో ఉన్నవారు, దేవుని అధికారం కింద ఉన్నవారు, దేవుని మాట వినే వాళ్ళ వలన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత నోవహు కూడా తప్పిపోయారు చివరి దినాలలో, అది తర్వాత విషయం. అయితే నోవహును బట్టే మనం ఇంకా బ్రతికున్న ఒక్క కుటుంబాన్ని బట్టి, ఒక వ్యక్తిని బట్టి, ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. ఆ కుటుంబమును బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. తర్వాత ఒక జనరేషన్స్ కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని విస్తరించేలా గొప్పగా ఆశీర్వదించాడు మనిషిని, ఒక్క వ్యక్తిని బట్టి. ఆదాము ఫెయిల్ అయిపోయాడు, కానీ నోవహు, నోవహు కుటుంబము, నోవహు భార్య, నోవహుకు అలా ఉన్నాడంటే నోవహు భార్య ఎంతో సపోర్ట్ చేసి ఉండాలి కదా, ఒక్కడి వలన అయ్యే పని అయింది కానే కాదు. ఇద్దరు కలిసి తన కుటుంబ కోడళ్ళని, తన కొడుకుని కోడళ్ళని వాళ్ళు చక్కగా పెంచారు, ఆత్మీయంగా పెంచారు. నోవహు భార్య సపోర్ట్ లేకపోతే నోవహు చేసి ఉండేవాడు కాదేమో, నోవహు భార్య విధేయత చూపిస్తూ వస్తుందేమో, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ వస్తున్నారేమో, కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటున్నారు. వాళ్ళను బట్టే, ఆ కుటుంబాన్ని బట్టే ఎన్నో కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు, ఎన్నో కోట్ల మందిని దేవుడు ఆశీర్వదించాడు, విస్తరించేలా చేశాడు. అది మనం నేర్చుకోవాలి. కానీ ఒక్క విషయం, ఒక కుటుంబము, ఒక కుటుంబాన్ని మనం చూసి మన ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాల్లో దేవునికి నచ్చని విషయాలు ఏంటిది అనేది ఒకసారి నేర్చుకుంది. నచ్చిన విషయాలు మనం చూసాము, నచ్చని విషయాలు ఏంటిది? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము
మొదటి ఆరు వచనాలు చదువు. అననీయను అంది కదా, అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై కొలమన్నది. భార్య ఎరుకనే వాడు దాని నెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదం మీద పెట్టాను. అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ వారితో చెప్పు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా విన వారికి అందరికీ మిగుల భయం కలిగదు. పడుచు వారు లేచి వారిని మెట్టతో చుట్టి మోసుకొని పోయి పాటిపెట్టారు. అప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, అప్పుడు ఆది సంఘంలో సంఘము విస్తరిస్తున్నప్పుడు అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, వాళ్ళకున్న ఆస్తులను మనం 20-32 వచనముల నుంచి చూస్తే అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ తమకున్న ఆస్తులను అమ్మేసి, పొలాలను కానీ అమ్మేసి ఈ వీళ్ళ పాదాల వద్ద, ఎవరి పాదాల, శిష్యుల పాదాల వద్ద పెట్టేవాళ్ళు. పెడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఉన్నవారికి లేనివారు అని తేడా లేకుండా అందరికీ సమానంగా పంచేవాళ్ళు దాన్ని. అంటే వాళ్ళకు కొదువ లేకుండా ఉండేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. ఆ టైంలో ఉన్న విశ్వాసులందరికీ ఇది కొదువ ఉంది అని ఎవరికి లేదంటే, ఇప్పుడు ఒక 100,000 రూపాయలు తీసుకొచ్చి ఎవరంటే పెట్టారనుకోండి, అక్కడ లేని వారు అందరికీ కూడా ఈక్వల్గా పంచేవాళ్ళు. అంటే వాళ్ళు అందరూ కూడా విశ్వాసంలో బలపడుతూ ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే బర్నబా అనే ఒక వ్యక్తి తనకున్న ఆస్తిని అమ్మి వచ్చి శిష్యుల పాదాల వద్ద, పేదల పాదాల వద్ద పెడతారు. ఈ విషయము అననీయ సప్పీరా చూశారు. అననీయ సప్పీరా చూసి వాళ్ళు కూడా ఏమనుకున్నారు, నా దగ్గర కూడా ఆస్తి ఉంది కదా, నా దగ్గర కూడా పొలం ఉంది కదా, నేను కూడా అమ్మి వాళ్ళకి ఇవ్వాలని ఆశతో, వాళ్ళకైతే కలిగి ఉన్న ఆశ మంచిదే, కానీ వాళ్ళ హృదయంలో ఒక విధమైన ఏముంది, వాళ్ళు అమ్మిన ఆ ఆస్తిలో కొంచెం ఆస్తి దాచిపెట్టుకొని డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టారు. పేతురు ముందర పెడితే వాళ్ళ హృదయం ఎట్లా ఉంది, వాళ్ళ హృదయం సరిగా లేదు. వీళ్ళని ఎవరైనా అబద్ధం చెప్పారా? వీళ్ళని అబ్బమని చెప్పలే. అదే పేదలు మాట్లాడుతున్నాడు, అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, ఆ ధనం నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అప్పినప్పుడు కూడా అది నీదే, తీసుకురావాలని ఎవరైనా చెప్పలా, కానీ నువ్వేం చేసావు, అందరూ చూస్తున్నారని, అందరికి తెలియాలని, నేను కూడా ఆత్మీయుడే, లేకపోతే నేను నా కుటుంబం కూడా ఇలా ఉంది అని నువ్వు తెలియచెప్పుకోవాలని, అందరికీ బయలుపరచుకోవాలని నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వేమో ఆస్తిని అమ్మావు, బాగానే ఉంది పొలాన్ని అమ్మావు, కానీ నువ్వు తీసుకొచ్చింది కొంతమే కొంచెం దాచిపెట్టుకున్నావు. అంటే పేతురు ఏం చూస్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అననీయతో సప్పీరాతో? నలుగురు చూసేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? నలుగురు ఒక మెప్పును కోరుతున్నావా? నలుగురు మెప్పును కోరి అందరికి ఏదో మెచ్చుకోవాలని కాదు, కానీ నువ్వు చేయాల్సింది నీ హృదయం ఎలా ఉంది, అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మకు ఎందుకు నువ్వు వ్యతిరేకంగా ఆలోచన చేసావు, దేవుణ్ణి ఎందుకు నువ్వు మోసం చేసావు అని పేతురు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరు తీసుకురమ్మని చెప్పలా, నిన్ను ఎవరు ఆ విధంగా చేయమని చెప్పలా, కానీ నువ్వే చేసావు, కానీ చేసింది కూడా తప్పుగా చేసావు, సరిగా చేయలేదు, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేసావు, దేవుణ్ణి మోసం చేసావు. దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ భార్యాభర్తలు ఫెయిల్ అయిన వారుగా, ఈ కుటుంబము ఫెయిల్ అయినదిగా, ఆదామవ్వ ఏ విధంగా తప్పిపోయారో వీళ్ళు కూడా ఆ విధంగా తప్పిపోయారు. ఏ విధంగా తప్పిపోయారు? దేవుని చిత్తంలో లేని కుటుంబం ఇది కూడా. చూపించుకోవాలనుకున్న కుటుంబం ఇది. బయటికి భక్తి పరులుగా కనపడాలని చూపించుకోవడానికి ప్రయత్నం చేసిన అననీయ సప్పీరా కుటుంబం యొక్క పరిస్థితి ఇది. ఏ విధంగా ఎలా తయారయ్యారు? దేవుడు చూస్తుండలేదా? పరిశుద్ధాత్మ చూడట్లేదా? దేవుడు చూడట్లేదా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అనే విషయాన్ని దేవుడు ఖచ్చితంగా పేతురు గారు స్పష్టంగా మాట్లాడు. ఎందుకు చేసేవాళ్ళ? భార్యను కూడా అడిగారు, అవునా మేము ఇంతే అమ్మాము, ఇంకానేమో దాచిపెట్టుకున్నారు, లేదు మేము అమ్మింది ఇంతనే అని చెప్పేసి అబద్ధం చెప్తున్నారు. అలా ఉండొద్దు. దేవుని ఎంత ఒకరు చూస్తున్నారని, ఒకరు చేస్తున్నారని, లేకపోతే ఇంకోటి మెప్పు కోసం మాత్రం నువ్వు చేయొద్దయ్యా.
అది కుటుంబము అని దేవుని ఆజ్ఞ దేవుని చిత్తానుసార ప్రకారము పరిశుద్ధాత్మ చిత్తానుసార ప్రకారము దేవుణ్ణి ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మనల్ని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఒక చేసేది ఒకటి లేకపోతే కనిపించేది ఒకటి ఒక విధం ఉంటే బాధపడేది పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టిపోతే ఆదాము అవ్వ ఏ విధంగా అయితే బయటికి గెట్టివేయబడ్డారో అలాంటి స్థితిలోకి వెళ్తాం అలాంటి స్థితిలోకి వెళ్తే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవం డబ్బు ఈ లోకంలో ఉన్నదంతయు ఈ లోకాధికారి అధికారంలో ఉన్నది దీనికి ఒకరోజు నాశనం రాబోతుంది దేవుని అధికారంలో ఉండడం అనేది ఒక కుటుంబం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయము ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన అధికారానికి ఒప్పుకుంటూ ఆయన చిత్తము చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ద్వారా నాలుగు ముఖ్యమైన విషయాలు ఆయన ఆశీర్వదిస్తాడు ఒకటి ఫలింపజేస్తాడు అభివృద్ధి పొందిస్తాడు విస్తరించేలా చేస్తాడు అధికారాన్ని ఇస్తాడు ఆయన అది ఆయన ఉన్నతమైన ఉద్దేశము ఉన్నతమైన ప్రణాళిక ఈ నాలుగింటి ద్వారా ఆ కుటుంబంలో ఆయననే ఒక మంచి కాపరిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు మనందరినీ ఇందాక పాట పాడినట్టుగా శాంతికరమైన జలముల యొద్ద నడిపించాలని ఇష్టపడుతున్నాడు ప్రతి పరిస్థితిలో కూడా అంధకార సమస్యల్లో కూడా ఆయన దుర్దుకర మనల్ని ఆదరిస్తుంది మన శత్రువుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఆయన శత్రువులను మిత్రులుగా చేసేవాడు ఆయన అలాంటి స్థితిలో కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమేన్ దేవుడు మాకు దీవించుడుగాక